अंदर की शरणार्थ मंचुनारा अगम शेन्द्रबाबल पुटला कूसुनारे नैन अख तो माटाने अख पेर रेणुक चौधरी अख मुझे मूल मुझट का अखट रे मूड़ सारूँ मोतम केन्द्र मंत्री वैसी माला पार्लमेंट उ ढिल्ली पार्लमेंट पनचे राज्यसभा पनचे इप्ड खम राज्य मस्त मेरस्त अख अख तो मुझट पेटा अख मंचवा उन्म अंदर एमो इलातर ओर रेणुक चौधरी अख अंत चाहमेमो चाहे कोपम तो उठे कोपमेमट मत ना का नैन अच्छेगा अख इन अम्मोल्लूर अतगार एवर भारत देश मरों ऊर पेर पेटे चाल कष्ट सो येदा पुटन ऊरा पेरा पेर पेरा पनचेरा पेलीरा तंत्री मिलिटरी कदा मिलिटरी आये एयर कमोडोर आये कमांडेंट इंस्टिट्यूट ऑफ एविएशन मेडिसिन कंपनी आये बिजनेस आये आये संपादे खर्च पड़ता मोगड़ संपादी चक्रा पुटे అందుకని 10 10 రోజులకి ఇక్కడ 10 10 రోజులకి అక్కడ ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ నుంచి కమ్మం తిరుగుతానే ఉంటా బొంగరం లాగా అక్క ఇప్పుడు ను సాధుకునేటప్పుడు ఇట్లా కాలేజీలో పోరలందరూ భయపడదురు అక్కని ఆ బాగా ఆ మంచిగా భయపెట్టిచ్చేదాన్ని మోటార్ సైకిల్ చైన్లు తీసుకొట్టినా కూడా వాయమ్మనే ఆ రోజుల్లోనే మోటార్ సైకిల్ నడిపేదాన్ని మోటార్ సైకిల్ అంటే రెండు చక్రాలు వచ్చే బండి ఆ పెట్రోల్ పోసే బండి ఎనకటి నడిపినావు అక్క నువ్వు అంటే ఇప్పుడు నడుపుతానేమో అంత పోరలు నడుపుతున్నారు కానీ ఎనకటికి ఎవ్వరు ఆడోళ్ళు నడపకపోదు కారే నడపకపోదురు అవు మరి ఆ రోజుల్లో కారు కాశ్మీర్ టు కన్యాకుమారి నడిపినా లైసెన్స్ లేకుండానే అంటే మీదకెంచి కింది దాకా ఏమిటికి పోయినావు అక్క మరి నువ్వు టూర్ మీద మా నాయన టూర్ మీద పోదామంటే నేను డ్రైవర్ క్లీనర్ నాయన ఒక పార్ నడుపు నువ్వు ఒక పార్ నడుపు ఎంత దూరం అంటే అంత నేనే కారు సాఫ్ చేయటం నేనే పెట్రోల్ డీజిల్ నీళ్ళు బ్యాటరీ ఆయిల్ అన్ని చెక్ చేసుకుంటూ నేనే ఎవలన్న అనుకుంటారరి ఎనక శివదర్ అక్క బాండి క్లీన్ చేసిందంట బాండిలో నీళ్ళు చూసుకున్నది మళ్ళా పెట్రోల్ చూసుకున్న దాన్ని చూసుకున్న అనుకుంటారా ఆమెను చూసి కానీ అక్క నేనైతే నీ గురించి ఒక ముచ్చటిన్నా పార్లమెంట్ ఒక డాక్టర్ల పోయినవంట అవును పార్లమెంట్ రైతు సమస్య పరిష్కరించడం లేదు పర్మిషన్ ఇవ్వలేదు మాట్లాడే దానికి అందుకని హాస్టక్ వచ్చి నేను ఇంకా బండి నడుపుకొని పోతే అప్పుడు చర్చకు దిగింది పార్లమెంట్ అప్పుడు టీవీ ఛానల్స్ అన్ని కూడా రైతు ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి అనేది డిబేట్ చేశారు ఎందుకంటే రైతు గ్లామరస్ కాదు కదా రైతు సినిమా స్టార్ కాదు రైతు రామ్ చరణ్ కాదు మహేష్ బాబు కాదు अल्लू अर्जुन काड़ काबट्टी एवरिकि इंट्रेस्ट लेदु कानी रैतु आत्महत्यलु चेसुकुंटुन्नारनि देशमंता तेलिसिन तर्वात नाकु कच्चि पुट्टिंदि एंटिकि मात्लाडरु रोड मीद पोये रौडी कांड नुंचि राष्ट्रपति भवनलो कूर्चुन्न राष्ट्रपति वरकु अन्नं पेट्टेदि रैतु अंदुकनि वाळ्ळ संगति मात्लाडालनि नेनु मोंडिकेसुकोनि बंडि नडुपुकोनि पोते अप्पुडु चर्चकु वच्चिंदि మంచి పని చేసిన పోతే వైనం అక్క పుట్టిదక్కటే నడిపిస్తుంటివా బుల్లెట్ బండి గిట్లు నడుపుదువంట కదా అవును అంటే ఈ ఏమంటారక్క అది ఇట్లా బండ్లు నడిపే షోక్ ఉంటది కొంతమంది కంటారు కదా అట్లా ఉంటుంది అంటే అదేం లేదు అవసరానికి నడిపేది నేర్చుకోవాల్సి వచ్చింది నడిపినా అవసరమా అన్ని నేర్పుతది మనసు అంతే మరి అంతే అన్ని కష్టాలకే ఎదుర్కొంటాం అక్క కాలేజీలో చదివినప్పుడు పోరలందరూ నీకు భయపడదురు మంచిదే కానీ ఇప్పుడు నువ్వు ఎత్తుకెత్తుంటో మంచిగా అట్లా అనిపిలేదా సినిమా చేస్తామని ఇట్లా
అసలు అబ్బో ఎంత కష్టం పడాలి అక్కడ సినిమాల్లో చేయాలంటే ఎండల్లో సలిగా నటించాలి చాలా చలికాలంలో వనక్కుండా డ్రెస్సులు వేసుకొని డాన్సులు చేయాలి నా వల్ల కాదు ఇతర్లే డాన్స్ చేపిస్తా కదా ఆవ్ మరి నేను ఎందుకు డాన్స్ చేస్తా నాకు అనిపిస్తుంది ఎందుకంటే రేణుక సోదరి అక్క అంటే మస్త్ అందగతి అబ్బా చీరలు ఇప్పుడు అందరు కట్టినట్టు కట్టవక్క నువ్వు ఎందుకని మామూలు ఆడోళ్ళు కట్టుకున్నట్టు కట్టుకుంటావు కానీ ఇట్లా పేద పేద అంచులు పేద పేద కొంగులు ఇట్లా ఏం వేసుకొని వేసుకోవు ఎందుకని అలవాటు లేదు ఆలోచన రాదు చిన్నప్పటి నుంచి మామూలుగా నేను కట్టేది చేనేత చీరలు ఇవాళ ఈ చీర నేను కట్ట ఎక్కడికో వెళ్ళాలి కాబట్టి ఆ ఫంక్షన్కి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అందుకని వేసుకున్న ఈ జుంకీలు కూడా వేసుకున్నా లేకపోతే ఎప్పుడు వేసుకోను నేను నేనెప్పుడు చేనేత చీరలే నాకు అలవాటు అది చేనేతకు ఇప్పుడు చూడు నువ్వు కట్టుకున్న చీర ఎంత అందమైన చీర అసలు కళాకారులు అంటే వాళ్ళు ప్రకృతిని చూసి అన్నీ చూసి అక్కడి నుంచి ఆ మామిడి పిండి మనం తింటాం మామిడికాయ కానీ వాళ్ళు ఎంత చక్కగా ఆ మామిడి పిండి బుటీగా తయారు చేసి ఆ చీర అంచులు అందమైన చీరలు నాకు ఇష్టమే చూడడానికి కానీ జరీ సరిగా ఇవి నేను కట్టడం చాలా తక్కువ నా పెళ్లి చీరలే నా దగ్గర ఉన్నాయి తర్వాత నేను కొనలేదు కట్టలేదు ఎన్నుండొచ్చు నాక మొత్తం నీత చీరలు నూలు చీరలు నా దగ్గర ఒక 100 కంటే ఎక్కువ ఉన్నాయి సిల్క్ చీరలు బహుశా ఒక 20 చీరలు అంతే మిగతావన్నీ ఇచ్చేసా నాకు చాలా మంది చీరలు పెడతారు కూడా నా బర్త్డేకి పండక్కి పెద్దవాళ్ళు ఇస్తారు కదా మా అమ్మమ్మ బతికున్నంత కాలం నా పుట్టినరోజుకి వరలక్ష్మి పూజకి ఉగాదికి ఇట్లా వాటికి దీపావళికి ఇస్తారు అందుకని ఇంకా నేను వాళ్ళందరికి కూడా చెప్పిన ఇవన్నీ నాకు అలవాట్లేదు నాకు నూలు చీరలు హ్యాండ్లూమ్ అండ్ నాకు నేసే చాలామంది కూడా పరిచయాలు చాలా అందంగా ఉంటాయి అక్క మరి ఇప్పుడు ఈ గొలుసులు గిట్లది ఈరోజు దావత్కు పోతున్నాం అని వేసుకున్నట్టున్నది అది కానీ లేకుంటే ఏమే వేసుకోవు లేకుంటే ఒక పూసల దాన్ని వేసుకుంటావు ఏదో ఒక్కటి సన్న పూసలు కనబడతాయి ఒకటే పూసకది ఇదే పూసలు తాడే ఇదే ఇదే ఓ ఏమన్నా ఎందుకక్క ఇట్లా మంచిగా నీకు రవల నెక్లెస్లు కాస్లారాలు అవి లేవా అమ్మో నాకు అసహ్యం నేను అసలు ఎప్పుడు వేసుకోను నాకు ఇష్టం లేదు మా తండ్రి కూడా చెప్పేవాడు చదువు నేర్చుకో అది ఉన్నంత అందము అది ఇచ్చినంత శక్తి అది ఉన్నంత ధనం ఇంకోటి లేదు ఈ గొలుసు కోసం ఎవడన్నా వచ్చి మెడకు వస్తాడు ఏమి లాభం గొలుసులు వేసుకోని అని చెప్పేవారు ఈ చేతికి అసలు ఎప్పుడు ఏది వేసుకో ఈ చేతికి ఇది మా అమ్మ గాజులు ఇవాళ వేసుకున్నా దావతకు పోతున్నందు లేకుంటే అది కూడా పోమన శివాయని అంతే నేను దావతులకు పోతే ఎట్లుంటదక్క ఊళ్ళల్లో ఇగో ఈమె వేసుకున్నదా ఆమె వేసుకున్నది ఇట్లనే చూస్తారు మెడలే చూడబడతారు అందుకని ఇగో నలపూసలు వేసుకొని వచ్చిన నువ్వేమన్నా అనుకుంటావేమో అని వేసుకొని ఇది ఒకటే ఉంటుంది కానీ ఎంత అందంగా ఉంది నల్లపూస పబ్లిక్ లకు పోతే కదా పుసుకుని చంద్రబాబు దీనికి ఏమీ లేదు అనుకోగలరా అని ఒక అవును మన మగవాళ్ళకి కష్టం అనిపిస్తుంది ఏం వేసుకోకపోతే నువ్వు అప్పట్లో ఎవరినో రాజకీయంలో పంచాదయ్యి కోపం వచ్చి కొట్టనికి పోయినవంట చాలా మందిని ఒకరిని కర్మ చాలా మంది పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు ఊడగొడతాను వాళ్ళకి తెలుసు నాకు తెలుసు నేను సహించను అంటే వాళ్ళు ఎక్కువ తక్క మాట్లాడుతుంది అన్నుడే అంతే మరి వాళ్ళకి అదే అర్థమవుతుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడికి వాడికి తల వాళ్ళ అదుపు ఏంటని కాబట్టి అలా మాట్లాడే వాళ్ళకి ఇదే జవాబు కుక్క కాటుకు చెప్పు దెబ్బా అందుకు మంచిగా నేర్చుకున్నావా కను అయితే ఆడవీళ్ళు అందరూ రేణుకక్కను చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవడన్నా ఎక్కతక్క మాట్లాడితే పండరాలు కొట్టు అంతే ఆ భయం వాళ్ళకు ఉండాలి ఆ శక్తి మనకు ఉండాలి అవ్వక్క నువ్వు నువ్వు కొడతావని భయం ఉంటుంది కాబట్టి నీ జోలికి రాదు అక్క మొదలు ఏ పార్టీలో చేరికైనవాక్క తెలుగుదేశం నేను ఏ పార్టీలో చేరలేదు నేను రాజకీయాల్లో రంగప్రవేశం చేసినప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను నేను ఒక భారతదేశం కూతురుగా ఒక సైనికుడు కూతురుగా నేను అన్యాయం అనేది సహించలేక నేను రంగంలోకి దిగాను
రాజకీయాలు నా భవిష్యత్తు అవుతుందని నేను అనుకోలేదు సో ఆ రోజుల్లో నందమూరి తారక రామారావుని గద్ద దించేశారు ఈ రాష్ట్రంలో నేను ఇక్కడే ఉన్నా అప్పుడు అనుకున్నా ఏంటి ఓటేసి గెలిపించింది మనమైతే ఇంకెవరో వచ్చి అది ఆ గవర్నమెంట్ తీసేటం ఏంటి అని చెప్పి నాకు కోపం వచ్చింది నాలాగే కొన్ని కోట్ల మంది తిరగబడ్డారు నేను వాళ్ళల్లో ఒకరుగా నేనెవరో ఏంటో నా పేరేంటో నాకు రాజకీయ అనుభవం సున్నా కాబట్టి అట్లా కోపం వచ్చి అక్కడి నుంచి నేను దిగేటప్పటికి ప్రజలు కూడా నన్ను అంగీకరించారు వాళ్ళు ఎందుకో నన్ను లీడర్ గా యాక్సెప్ట్ చేశారు అక్కడి నుంచి నేను తిరగబట్టం మొదలెట్టాను గవర్నమెంట్ మీద ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు పిలిపించారు ఎవరు ఈ అమ్మాయిని పోలీసులు ఏమ నక్సలైట్ అని చెప్పారు ఎందుకంటే నేను చేనేత చీర కట్టుకున్నా నగలన్నీ తీసేసి పెట్టిపోయినా ఇంట్లో ఎలాగూ సస్తాం కదా ఎవడో పీక్కెళ్ళే బదులు ఇంట్లో ఉండని అని చెప్పి అంటే నా మంగళసూత్రం నా మామూలుగా కమ్మలు ఒక గాజు అవన్నీ కూడా ఇంట్లో ఇడిసేసిపోయింది ఆడ పోతే పోలీసులు అరెస్ట్ చేసినారు రాష్ట్ర మొట్టమొదట కొత్త నూతన ముఖ్యమంత్రి గారు మొట్టమొదట బహిరంగ సభ దాన్ని నేను మంగం చేశాను ఆ తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మా ఇండ్లలో ఏ ఆడపిల్ల కూడా పోలీస్ స్టేషన్ ఎప్పుడు పోలేదు ఇంకా అక్కడి నుంచి మొదలైంది దాంతో నందమూరి తారక రామారావు గారు ఎవరా అమ్మాయి ఎందుకు ఇట్లా తిరగబడింది అంటే నక్సలైట్ నక్సలైట్ అని చెప్పారు పిలిపించారు కలిసా ఆయనకు బహుశా నేను నచ్చానేమో నేను మాట్లాడే విధానం అది ఇంకా అక్కడి నుంచి మొదలైంది అక్క నువ్వు తెలుగుదేశం పార్టీలా నందమూరి తారక రామారావు సార్ని చూసినావు పెద్ద ఎన్టీఆర్ సార్ అటెన్కి వాళ్ళ అల్లుని చూసినావు చంద్రబాబు సార్ అటెన్కి రాజశేఖర రెడ్డి సార్ని చూసినావు మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ సార్ని చూస్తున్నావు ఎందుకంటే నీకు రాజకీయ అనుభవం చాలా పెద్దగా ఉంటుంది కదక్క వెనకటి నుండి ఉన్నావు నువ్వు నేను చిన్న ఉన్నప్పుడు నుండి చూస్తున్నా అరే మా ఊళ్ళలో మాకు జల్ది పెళ్ళిళ్ళు చేస్తారు అట్లా ఇక నేను పెద్దదాన్ని అయిపోయాను అప్పుడే నువ్వు అట్లనే ఉన్నావు అక్క నావలే నేను నేను చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నా అక్క మంచిగా ఉన్నాయి నీ ఎంటి కలిగి ఇంటికెళ్ళి ఇట్లా మంచిగా వాడి తలంటుకున్నాను ఆరలేదు ఇంకా అందుకని ఎగుప్పుడు ఆరుతూ ఎగురుతా ఉంది ఎంతమందిని చూసినావు అక్క నీకు ఏ ముఖ్యమంత్రి మంచిగా అనిపించిండు అక్క గిట్లు ఉండాలి కదా ముఖ్యమంత్రి అంటే అని ఇవ్వాలి అనిపించిండ్రు ప్రతి ముఖ్యమంత్రిలో కొన్ని మంచి సుగుణాలు ఉంటాయి కొన్ని నచ్చనాటివి చాలా ఉంటాయి ఆ సిద్ధాంతాలపైనే కదా మనం ఒక పార్టీతో మనము కలిసి ప్రయాణం చేస్తాము కాబట్టి నాయకత్వం అనేది ప్రాంతీయ పార్టీలో స్థానికులు జాతీయ పార్టీల్లో కేంద్రం కాబట్టి నందమూరి తారక రామారావు గారు నూతన విధానంగా చదువుకి ప్రాతినిధ్యం ఇచ్చి చదువుకున్నోళ్ళ అనామకులు నేనెవరో తెలీదు నాతో పాటు వచ్చిన నా ఐదుగురు కూడా ఎవరో ఎవరికీ తెలీదు ఆ రోజుల్లో వాట్సాప్లు సెల్ ఫోన్లు కూడా లేవు లేకపోతే మేము రాగలిగాము ఆయన గుర్తించి ఒక అవకాశం కలిగించి ఒక నూతన విధానం అనేది స్థాపించారు పార్లమెంట్లో కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు చదువుకున్నోళ్ళకి ఒక కొత్త ఆశగా ఆయన చూపెట్టగలిగారు చదువుకున్నోడికి భవిష్యత్తు ఉంటుంది ఒక విద్యార్థి ఎందుకు చదువుకోవాలి అనేది ఆయన సృష్టించారు ఆ విధంగా నేను రాజకీయాల్లోకి అప్పుడు కొత్తగా నేను రావటం నాకు అసలు ఇష్టం లేదు అప్పటికి నేను నా పాపని నేను గర్భవతి అన్ని పోలీస్ స్టేషన్లు ఆ రోజుల్లో రోజుకు ఒక అరెస్ట్ నన్ను చేసేవారు ఆ విధంగా నా కూతుర్లు చేస్తే నేను ఊరుకుండేదాన్ని నాకే డౌట్ వస్తుంది అక్క గర్భవతి అంటే యాదకాల్సింది కొడుచోటి ఉండి ఎవరైనా కొట్టొచ్చినవంట అవును ఓ పెద్ద లొల్లి అక్కడ హైదరాబాద్లోనే అటు వెనక బాస్తి ఊసుపు కూడా దిక్కు అప్పటికి ఇంకా నువ్వు రాజకీయంలో కూడా పెద్దగా లేవంట అక్క పోయి ఓ జాపడ మీద పాపడ పెట్టిన వీటన్నిటికీ విట్నెస్ ఇంకా నాతో ఒక మనిషి ఉన్నారు ఆ రోజు నుంచి ఈతో ఇవాళ వరకు నాతో ప్రయాణం చేసిన ఒక వ్యక్తి ఉన్నారు ఇంకా కాబట్టి ఆయన అన్నీ కూడా విట్నెస్ అని చెప్పగలుగుతాడు ఏమేమి జరిగినా ఏమేమి అయినాయి అనేది చాలా అడ్వెంచర్స్ ఇవాళ రాజకీయాలు వీళ్ళు ఏం చూశారు ఇదంతా సెట్టింగ్ ఫిట్టింగ్ సాయంత్రం అయ్యేటప్పటికి అందరు కలిసి ఒక డిసైడ్ అయిపోతారు నీకు ఇంత వాట నాకంత వాట అని మా రాజకీయాలు అట్లా ఉండేటివి కాదు మేము పోరాడితే పొద్దున్న నుంచి రాత్రి వరకు మరుసటి రోజు పొద్దున్న వరకు కూడా మా మీద బాంబులు దాళ్ళు మా బండ్లు చెడగొట్టడం మాపై అడ్డం పడటం
బ్యాలెట్ బాక్స్ లాక్కోటం చాలా చూసాం చాలా చూసాం అండ్ అలా అలా నిప్పులపై ప్రయాణం చేసి నేర్చుకుందాం కడతోటి ఉన్నప్పుడే ఆమె పోయి ఇట్లా కొట్టొచ్చింది అంట అంటే నేనైతే నోరేలు పెట్టిన ఓ ఆయమని మా దాంట్లో అయితే ఏమో తెలంగాణలో అక్క కాలు ఇట్లా బయట పెట్టనియారు కడతోటి ఉంది అంటే దిష్టి దొరుకుతుంది కరెక్టే చెప్తారు మాట పిల్లలక్క నీకు ఉన్నారా ఇద్దరా ముగ్గురా ఇద్దరు రెండు శక్తులు పుట్టినాయా రెండు దేవుళ్ళు పుట్టినాయా దేవి ఇద్దరు అదే శక్తులే పుట్టినాయి అంతే మరి శక్తులే ఏం చేస్తారక్క పిల్లలు మంచిగున్నారు వాళ్ళు చదువుకుంటారు బాగానే ఉన్నారు చదివేసుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు పిల్లల్ని కన్నారు నేను అమ్మమ్మని రేణుక సోదరక్క అమ్మమ్మ అయిందంటే అప్పుడే అప్పుడే అక్క ఇది అంత ఒక బాందుకు నీ గురించి ఒక ముచ్చటిన నేను అక్క తాట తుపాకున్నది తల్లి అని అన్నారు నడిపేదానికి భారతదేశం అంతా తిరిగే లైసెన్స్ కూడా ఉంది అవక్క మీ నాయన మిలిటరీ కాబట్టి ఇచ్చిండ్రు అందులకేంచి నీకు లేకుంటే నువ్వు అనుకున్నావా లేమా నాయననే ఇచ్చిండు నేర్పించిండు ఆయనే తుపాకు ఏమని ఎట్లా కాల్చాలని కూడా నేర్పించి మరి అదేదన్నా బొమ్మ నా ఇంట్లో పెట్టుకొని ఉండేదానికి నడిపేది కొన్నప్పుడు నడిపేది అందుకే కారు కూడా క్లీనర్ నాకు ముందు క్లీనర్ మళ్ళా డ్రైవర్ నాయన అడిగినారు నేను సంపాదించిన కారు దారిలో గాలి పోతే టైర్కి నువ్వు ఏం చేస్తావంటే డ్రైవర్ని పిలిచి ఇంటికి వస్తానన్న నన్నారు అయితే బండి నీకు ఇయ్యనన్నారు నడిపే బండి నువ్వు చూసుకోగలుగుతావంటేనే నీకు అధికారం లేకపోతే లేదు సచ్చినట్టు బండి రిపేర్ చేయటం నడపటం సౌండ్ ఇంజన్లో మారితే ఏమైందని చెప్పటం ఇవన్నీ నేర్చుకోవాల్సి నేర్చుకున్నా మంచిదే బండి అంటే నేర్చుకున్నావు ఒక్క తుపాక అంటే అది పేలేడు కాదా ఎందుకు అంతే మరి సేమ్ దాని ఏం అక్కర వచ్చింది అక్క నీకు తుపాక అక్కర అక్కర ఇప్పుడు ఉందేమో అని అనిపిస్తుంది అప్పుడు అవసరం లేదు కానీ తుపాకీ అనే ఒక ఆయుధం చేతిలో పెట్టుకున్నప్పుడు నడిపేది కూడా నేర్చుకోవాలి లేకపోతే ఎందుకు అది కొంటం ఎందుకు పెట్టుకోవటం ఎందుకు వేస్ట్ కదా ఎప్పుడన్నీ వెళ్ళినా బెదిరించిన చాలా మంది ఓ బెదిరించా సార్ ఇట్లా భయపడతాడని నేను చూసి సార్తో భయపడతా ప్రపంచంలో ఎవరన్నా ఒక్కరున్నారంటే ఆయనే మీరు భయపడేది సార్ ఎప్పుడన్నా దీంత గన్ను ఉన్నది ఎందుకు దీంతో ఇట్లా భయపడలేదు అమ్మ లేదు నన్ను తిడతారు ఎందుకు తీస్తున్నావు గన్ను అడు పెట్టిపోని వద్దు అది రిస్క్ నీకు కూడా రిస్క్ వద్దు తీసుకెళ్ళొద్దు అంటారు ఎప్పుడు పెద్ద పెద్ద దెబ్బలాట్లయినాయి మా ఇద్దరికి నేను గన్ను బ్యాగ్లో పెట్టుకుంటే వద్దు అంటారు ఇక ఆయన ఏం భయపడతాడు ఈమె కోపం గీపం వస్తే తీసుడు తీసింది అంటే ఎందుకు అని ఆయన అనుకుంటారు ఆ డౌట్ వస్తుంది ఆయన కానీ ఎందుకంటే నాకు పిచ్చి కోపం నాకు ఒక్కసారి కోపం గేర్ మారిందంటే దాని తర్వాత బహుశా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు నన్ను దేనికైనా సిద్ధపడతాను నాకు భయం లేదు కోపం వస్తుంది భయం బదులు అందుకని మందికి భయం అవుతుంది నీకు కోపం నాకు జాతకంలో అదే రాశాడు దేవుడు సార్ మీద ఎప్పుడన్నా అలిగిన అక్కను ఎన్నో సార్ అలుగుతానే ఉంటా ఓ ఏమని సార్ ఏమన్నాడా మరి ఆయన బుద్ధుడు మహాత్మా బుద్ధుడు ఆయన బుద్ధుడు కాబట్టే నువ్వు ఇట్లా ఫైర్ బ్రాండ్ వాళ్ళు ఉన్నావు మరి మరి అంటే ఫైర్ బ్రాండ్ అంటే యాది కచ్చిందా ఫైర్ బ్రాండ్ అంటారు అంట నిన్ను ఏమిటికక్క ఫైర్ బ్రాండ్ అని పేరు ఏమో పేరు పెట్టిన వాళ్ళని అడగండి నాకేం తెలుసు నేను ఎంత మంచిదాన్ని ఎంత క్వైట్ ఉంటాను అసలు కోపం తెప్పిస్తేనే కోపం అంతే కోపం తెప్పిస్తే మరి కోపం వస్తుంది మరి ఏం చేయాలి మనిషిలో కోపం రాసి ఉంది నా జాతకంలో కోపం ఉంది భయం ఇప్పుడు అక్క నీకు ఒక్కదానికే కోపం వస్తుంది అని అంటే వెనక ముందు అక్క ఏళ్ళ కనదాముళ్ళకి ఇట్లా కోపాలు ఎక్కువనే లేదు వాళ్ళెవరికి లేదు ఎంతమంది అక్క మీరు అక్క ఏళ్ళు మేము ముగ్గురు అక్క చెల్లెలు అందరి వాటా నాకే ఇచ్చాడు దేవుడు మొత్తం అందరి కోపం అంతా నీ ఒక్కదానికే అన్నదమ్ముళ్ళక్క ఎవరు లేరు అది అందుకు నేర్పిండి మీ ఆయన నీకు కారణం అంతే మరి ఎంత అదృష్టం నాకు అన్న తమ్ముళ్ళు లేరు సొంత అన్న తమ్ముళ్ళు లేకపోవటంతో నన్ను సమానంగా పెంచినారు నువ్వు ఆడపిల్లవి నువ్వు తగ్గు నీ అన్న వచ్చి చేస్తాడులే నీ తమ్ముడు వచ్చి గొళ్ళెం పెడతాడులే ఈ నువ్వు వెళ్తుంటే నీతో పాటు తోడు ఒకరిని పంపటం అదేం లేదు ఏడిస్తే ఎప్పుడైనా ఏడిస్తే ఎందుకే ఏడుపు నువ్వు ఏడిచేదేంటి వాళ్ళెవరో ఏడవాలి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగేవారు నిన్ను ఎందుకు ఆ పెంచింది ఏడ కూర్చొని ఏడుస్తా కూర్చుండే దానికి పెంచాను నిన్ను పో అని అలా చెప్పేవారు మీ ఆయన పేరు ఏందక్క సూర్యనారాయణ ఆయన కొద్ది కోపమే మళ్ళీ ఆయన బగబగని ఆయన అసలు చాలా కాము కానీ మా నాయన కోపం వచ్చిందంటే ఇంట్లో ఈగ కూడా రాదు మా సార్దు కూడా అదే పని ఈ నెమ్మదిగా ఉన్నోళ్ళ కోపం వస్తే అది మహా భయంకరం అది
మూల తోట పని చేసుకుంటా ఇక ఆయన కోపం చల్లగా అయిందాక అంతే అలిగినప్పుడు రెండు మూడు రోజులు సార్ తోటి మాట్లాడుకుంటున్నావా నీతో కూడా నడుస్తుంది అది అక్క ఇప్పుడు ఏమన్నా లేకపోతేనేమో ఉప్పో పాపో లేకపోతే ఎవడన్నా ఫాన్ చేయకపోతే అలుగుతారు నీకేం తక్క కా నువ్వేంది కలుగుతావు నేను ఏదైనా చేయదలుచుకుంటే నువ్వు వద్దంటే అలుగుతా అది కాత నీది ఖర్చు పెడతా అంటుండొచ్చు నా డేంజర్ నా లైఫ్కి డేంజర్ అని ఆయన తిడతారు నీకేమన్నా పిచ్చా ఎర్రా నీకేం పట్టింది అక్కడ ఎందుకు పోతున్నావు ఎందుకు చేస్తున్నావు అని అరుస్తారు నేను ఎల్లల్ని నేను చేయాలని నేను మొండికేసుకుంటా కాబట్టి అలిగి అలుగుతా అలిగి అన్నం తిన్ను కాకిరికొచ్చేది ఎవర్ది గెలిచే చేయవలది ఏం లాభం ఇదంతా నిల్ల బోది బోడ్డమా డమ్మా కొడతా బయట ఇంటికి వచ్చేటప్పుడు మొట్టికాయలు పడతాయి నోరు మూసుకొని పడి ఉండాలి చల్లబడతావు ఆఖరికి పడతా నేనే తగ్గుతా నువ్వు దగ్గిన గెలిచేది నువ్వే కదక్క ఏం లాభం లేదు గెలిచేది ఆయనే అవునా గల్లి రాజకీయాల కాడికేంచి కార్పొరేటర్ గాని సర్పంచ్ గాని ఎమ్మెల్యే గాని ఆడవిల్ల లీడర్ ఐందంటే పెనిమిటిదే పెత్తనమంత సార్ ఎప్పుడన్నా అట్లా పెత్తనం చేసిందా మరి ఆయన పట్టించుకోరు ఆయనకి అసహ్యం ఎప్పుడు లేదు నేను ఎప్పుడన్నా అడిగినా కూడా నోరు మూసుకొని నీ పన్ను చూసుకో అని చెప్పేవారు నేను ఎప్పుడన్నా ఈ సమస్య నాకు తీర్చి పెట్టరంటే నువ్వు అది నా పని కాదు అది నీ పని చేసుకోపో అని చెప్తారు కరెక్ట్ చెప్పిండు చచ్చినట్టు నేను ఏదన్నా తప్పు చేస్తా అనేవారు నువ్వు ఇది చాలా సిల్లీగా చేసావేంటి నువ్వు అంతకంటే తెలివి అయిన దాని అనుకున్నా అట్లా లేకుండా ఇట్లా చేస్తే బాగుండేది ఒక సురుకు పెడతారు 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 మగవాళ్ళు ఆ ఛాన్స్ వదులుతారా ఎక్కడ ఎంత స్థాయి వాళ్ళు కూడా పొడవటమే గుచ్చటం మళ్ళీ దేశంలో రెండు మూడు సార్లు మినిస్టర్ అయిన కదక్క ఇప్పుడు మొట్టమొదటిసారి ఎప్పుడైన 98లో యావత్ భారతదేశానికి హెల్త్ మినిస్టర్ అయినా ఆరోగ్యం శాఖ మొత్తం భారతదేశం అది మహిళా శిశు సంక్షేమ శాఖ అన్నారు కదక్క లేదు లేదు మా తర్వాత అయినా తర్వాత అది కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఇండిపెండెంట్ మినిస్ట్రీ ఏర్పాటు చేశారు మొట్టమొదటి మినిస్టర్ నేనే మహిళా శిశు స్త్రీ సంక్షేమకి తర్వాత టూరిజం కూడా చేశా కదా టూరిజం భారతదేశంలో బయట విదేశీయులు ఎందుకు రారు ఏంటి మనకు ఉన్న సమస్యలు పాస్పోర్ట్లు వీసాలు ఇంత ఎందుకు సతాయిస్తాము మాన్యుమెంట్స్ దగ్గరికి వెళ్తే తాజ్మహల్ అట్లాంటివి చార్మినార్ ఇట్లాంటివి వాళ్ళకి ఏం సౌకర్యాలు ఉన్నాయి కనీసం టాయిలెట్ ఫెసిలిటీ ఉండదు మరి బయట విదేశీయులకి మన కారాలు ఇవి తట్టుకోలేరు వాళ్ళకి నచ్చిన భోజన సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయి మనకి భారతదేశానికి భారతదేశం గురించి చాలా గొప్ప అభిప్రాయం ఉంది బయట కానీ వాళ్ళు వచ్చేదానికి ఇబ్బంది పడతారు ఎందుకు ఇదంతా అని చెప్పి ఆ రోజుల్లో మేము మొదలెట్టాం పనులు చేసాం చాలా మంచి స్టెప్స్ తీసుకున్నాం ఇవాల్టి వరకు కూడా అమలు అవుతున్నాయి గంట కేంద్రంకి పని చేసినావు కదక్క ఎప్పుడన్నా ఇక్కడ రాష్ట్రంలో చక్కగా పనులు కాకపోతే నీకు కోపం రాదా అక్క వస్తుంది ఎందుకు రాదు భారతదేశానికి పనిచేసే వాళ్ళు అంత పెద్ద ఇది ఇప్పుడు మేము ఏ చట్టం తీసుకురా గృహ హింస చట్టం అనేది తీసుకొచ్చాం అది అమలు చేయాలంటే సుమారు 2 సంవత్సరాలు పడుతుంది అన్ని మంత్రాలయాలని మేము వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాల్సి వస్తుంది అన్ని కులాలకి మతాలకి అందరికీ నచ్చే విధానంగా అమలు చేసే విధానంగా మనం ఏర్పాటు చేసుకోవాలి రాత్రి పగులు చదివి ఆలోచించి అభిప్రాయాలు తీసుకొని పబ్లిక్లో పెట్టి సంతకాల సేకరణలు తీసుకొని ఇన్ని చేస్తే ఒక చట్టం అమలు అవుతుంది మరి ఇక్కడ ఒక రాష్ట్రానికి ఎందుకు చేయలేరు అనేది కొంచెం తొందరపాటు నాకు రెస్ట్లెస్గా ఫీల్ అవుతుంది ఏంటి ఇంత మాత్రం కూడా మనం చేసుకోలేమా అనేది ఒక ఫీలింగ్ రాష్ట్రమానంగా యాదకొచ్చిందక్క మన ఖమ్మంలో రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి గొప్పగా నడుస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థిమితపడి బలంగా ఉన్నాం ఈ వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది ఇప్పటికే
రాష్ట్రమంత ఒక రిజల్ట్ వస్తే ఖమ్మం జిల్లా వేరే రిజల్ట్ ఇస్తుంది నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా ఉంటాను కాబట్టి అది రాజకీయాలే కాదు అది అనుబంధం కూడా అక్క ఖమ్మం కు మన రేవంత్ సార్ వచ్చిండు అవును రేవంత్ రెడ్డి సార్ అవును వచ్చి ఏమన్నాడు అంటే ఏమేం అంత బలగమోలే కలిసిపోతాం ఇక అదేం లేదన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీలో లోపట అంత లొల్లు ఉంటది అంటారు కదా అక్క నిజమేనా ఆ నిజమే ఉండాలి లొల్లు ఉంటేనే వేరే అభిప్రాయాలు కూడా మనకు అర్థమవుతుంది రాబోయే సమస్యలు ఏంటనేది మనం గుర్తిస్తాము దీన్ని ఎలా సర్దుకోవాలనేది ఆలోచిస్తాము ఆ విధంగా స్వేచ్ఛ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు నాకు చెప్పగలుగుతా నేనే బాస్ అని నేను నడిపినానంటే నడవదు అది బీజేపీ అటువంటి పార్టీలకి అసంటి పార్టీలకి ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందో మీరే చూడండి అంటే ఇప్పుడు మన దాంట్లో మనకు లొల్లు ఉంటేనే ఎవలెవలు ఏమనుకుంటున్నారు అనేది అంత తెలుస్తుంది అవును లేకపోతే తెలియదు అందరు గమ్మున కూర్చుంటే ఏం లాభం ఏం గొయ్యలు అవుతున్నారో తెలియదు అమ్మో నిజమే అక్క మంచిగా చెప్పిన ఇప్పుడు రేవంత్ సార్ మంచి గట్టిక ముచ్చటిని ఆడ చెప్పిపోయిండు బాగానే అనిపించింది కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే సీఎం ఎవరు అవుతారక్క ఎవరైనా అవ్వచ్చు మనకెందుకు ఇప్పుడు ఏం తొందర ఇప్పుడే చెప్పడానికి ఇంకో 6 నెలలే ఉన్నదంట కదా ఏం పర్లేదు 6 నెలల తర్వాత డిసైడ్ అవుతాం ఎవరు సీఎం అనేది ఇప్పుడు నుంచి చెప్తే ఆయన దించేదానికి ఆయన తెంచేదానికి చాలా మంది తయారవుతారు అన్ని పార్టీల్లో ఇట్లనే ఉంటుంది రాజకీయాల్లో ఆయన సీఎం అంటే ఈయన ఎలక్షన్ ఓడిపోతే బెటరు ఆయన గెలిస్తే నేను సీఎం కాలేను ఈ అవకాశాలన్నీ చూసుకుంటారు కాబట్టి మంచిదే ఎవడైనా అవ్వచ్చు రేపు ఎమ్మెల్యేలు గెలవాల ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు అప్పుడు అధిష్టానం అభిప్రాయం తీసుకుంటుంది ఆహా ఎమ్మెల్యేలు అందరు ఈయన గురించి చెప్పారా ఓకే ఆలోచిస్తాం ఏది మంచిది మతం కులం అన్నీ చూడాల్సి వస్తుంది ఎన్నో ఆలోచిస్తాం కాబట్టి అది అప్పుడే డిసైడ్ అవుతుంది ముందు నుంచి ఎందుకు చెప్తాం అది చాలా సీక్రెట్గా పెడతారంటే ఏ పార్టీలు అయినా ఇట్లా ఎందుకంటే నాసం వాళ్ళు తెలివని వాళ్ళు మా ఎక్కలేని ఉంటారు అలాగే చెప్తాను అక్క నేను నువ్వు కేంద్రంలో అనగానే నాకు యాదకొచ్చింది ఆ రాజుగాంధీ ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబంతో చాలా దగ్గర ఉంటావంట కదా అక్కను అది వాళ్ళ గొప్పతనం వాళ్ళందరు కార్యకర్తలు ఇలాగే అనుకుంటారు నేనే దగ్గర వాళ్ళకని అక్క రాజుగాంధీ సార్ ఎట్లుంటుండే ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ సార్ ఎట్లున్నాడు రాజీవ్ గాంధీ అధికారం వద్దనుకున్నాడు నాకు అసలు ఏది వద్దనుకున్నారు కానీ వాళ్ళ తల్లిని హఠాత్తుగా అంత ఘోరంగా నేరంగా ఆయన ఆమెను చంపేసిన తర్వాత ఇది ఒక బాధ్యతగా భావించారు కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా వెళ్ళి ఆయన అడగటం జరిగింది కాబట్టి ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు రాజకీయాలు వద్దు అని చెప్పి బావురుమని ఏడ్చిన సోనియా గాంధీ ఉంది రాజకీయాలు అక్కర్నే లేదని చెప్పి పాపం అది వద్దు అనేది ఒక ఇదిగా మారిపోయింది ఆయన బాధ్యత ఇది నాది మా తల్లికి ముందు వాళ్ళ తమ్ముడు చనిపోయారు సంజీవ్ గాంధీ తర్వాత ఇంకా ఈ పరిస్థితులు వచ్చేటప్పటికి దేశం కోసం సేవ చేసేది వాళ్ళ నెత్తుర్లో ఉంది కాబట్టి నా స్వార్థం చూసుకొని నాకు అక్కర్లేదు నేను నా భార్య పిల్లలు హాయిగా బతకొచ్చు ఇవన్నీ అనవసరం అని ఆయన అనుకోలేదు ఇది నా బాధ్యత అని చెప్పి ఉన్న ఉద్యోగం వదిలేసి సామాన్య ఉద్యోగం చేసుకుండేవారు పైలట్ ఉద్యోగం వదిలేసి ఈ రంగంలోకి దిగాల్సి వచ్చింది ఆ విధంగా నడి బజార్లో ఆయనని అంత ఘోరంగా చంపటం ఆయన దేశం కోసం అంకితం అయిపోయింది చెప్పే మాటలు కాదు చేసి చూపించారు ఆ తర్వాత సోనియా గాంధీ అసలు 4 గోడల మధ్యలోనే ఉండిపోయింది బయటికి రాలేదు ఆమెకు రాజకీయాలంటే అసలు అసహ్యం పట్టించుకుండేది కాదు కానీ మాలాంటి వాళ్ళందరూ వెళ్ళి ఆవిడికి ఒత్తిడి చేసి వాళ్ళ అత్తగారు మా ముని తాతగారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కాడ నుంచి ఒక పార్టీని స్థాపించి దాన్ని కాపాడి దాన్ని ఎన్ని విధాలుగా అది రంగులు రూపులు మారి అంత ప్రయాణం తర్వాత ఊరికే నేను ఇంట్లో కూర్చుంటే నిస్సహాయంగా అందరూ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు ఇన్ని జనరేషన్స్ సేవ చేసిన ఈ కుటుంబం అదంతా కూడా వృధా అయిపోతుందని భావించి అప్పటికే చాలామంది వలసపడులు అందరు వెళ్ళిపోతున్నారు ఇతర పార్టీల్లోకి ఆవిడ ముందుకొచ్చి ఈ బాధ్యత అనేది మోసింది భుజస్కంధాలపైన మోసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అందరికంటే ఎక్కువ సమయం పార్టీకి ప్రెసిడెంట్గా ఉండి ఆవిడ ఈ పార్టీని ఒక ఉనికికి తీసుకొచ్చి 2 సార్లు యూపీఏ గవర్నమెంట్ స్థాపించగలిగిన
తల్లి ఆవిడి ఇవాళ తెలంగాణ అని చెప్పి మనం భుజాలు ఎగరేసుకొని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే ఎన్నో యుగాలుగా చేసిన పోరాటానికి ఆవిడి గుర్తించి తెలంగాణ ఆత్మ అభిమానం ఏంటి మన ఆత్మ గౌరవం ఏంటని గ్రహించి తెగించి అందరూ వద్దంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే జోషం చెప్పినా కూడా మాట ఇచ్చాను కాబట్టి తెలంగాణ ప్రజలకి అది కటాయించాలని చెప్పి ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ ఆమ మరి రాహుల్ గాంధీ సారు పిఎం అయితుండొచ్చిన ఆయనకి కోరిక ఉంటే కదా మీరు గమనించండి ఈ కుటుంబంలో ఎవరు కూడా మాకు పదవి కావాలని అడిగినోళ్ళు కాదు ఇందిరమ్మ చనిపోకపోయింటే రాజీవ్ గాంధీ అయ్యిండేవాడే కాదు ఆయన ఎప్పుడు ఆశించలేదు అడగలేదు బాధ్యత అది బహుమతి కాదు బాధ్యత అనే ఆ తర్వాత సోనియా గాంధీని అడిగారు అందరూ ప్రధానమంత్రి కాదని నా బాధ్యత ప్రజలు ఈ పార్టీని కాపాడి దేశం కోసం చేయాలి పనికి ఉపాధి హామీ అనేది ఆవిడ నిర్ణయం ఆవిడ సూచన దాని మీద ఇవాళ ఎంత మంది నిరుపేద వాళ్ళు మన రైతులు మన రైతు కుటుంబాలు ఎండలు అకాల వర్షాలు అసలు ఎవరికి ఏమ అర్థం కాని పరిస్థితుల్లో కూడుకు లేని పరిస్థితి ఆడవాళ్ళ పుస్తులు పక్క ఊర్లో తాకట్టు పెట్టి రైతు ఎప్పుడు ఇచ్చిన వాడు ఇవాళ చేయి సాపి అడుగుతున్నాడంటే చూసి ఓర్వలేక కనీసం వాళ్ళకి చేసుకున్న పనికి ఒక పూట తిండి కన్నా పనికొచ్చే వాళ్ళగా ఉండాలి మనం అని చెప్పి ఆత్మ పరిశీలనతో పనికి ఉపాధి హామీ అనేది ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ నిరుపేదవాడికి తలదాచుకుండడానికి ఇల్లు లేదు వరదలు వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే కూడా ప్రజలు వదలరు నా ఇల్లని ఉంటారు వాళ్ళకి ఆ హక్కు కలిగించాలని ఎవడికి భూమి ఉంటే అక్కడ ఇందిరమ్మ పేరు మీద ఇందిరా ఆవాజ్ యోజన అని గృహాలు కలిగించాం 10 కాలాలు 10 రేషన్ షాపుల్లో 10 వస్తువులు మనకు దొరికేటివి పంచదార నూనె కిరసనాయిలు ఉప్పు పప్పు అన్నీ ఇంటికి ఎవడన్నా పండగ పూట వస్తే సంతోషంగా అన్నం పెట్టే శక్తి మన చేతిలో ఉండేది ఇవాళ అన్నీ పోయి ఒట్టి బియ్యమే దొరుకుతుంది ఆ బియ్యం కూడా క్వాలిటీ బియ్యం కాదు ఎవడన్నా ఇంటికి వస్తున్నాడంటే ఇప్పుడు దాక్కుంటున్నాం లేమని చెప్పుకుంటున్నాం అన్నం పెట్టాలంటే మాడిపోయే ధరలు గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగిపోయింది ముందు ఏం చెప్పినారు అందరం కట్ల పొయ్యిలు పక్కన పెట్టేసి అమ్మేసి కూడతో పాటు తీసి పారేసినాం ఇవాళ గ్యాస్ పొయ్యి గ్యాస్ బండ రావాలంటే 1140 రూపాయలు మళ్ళా తెచ్చినోడికి కూడా మళ్ళీ 100 రూపాయలు ఇవ్వకపోతే అది రాదు 40 రూపాయలు దాకా తీసుకుంటున్నా మరి మా గ్రామాల్లో ఆలోచించండి ఆ మారుమూల ప్రాంతంలో ఎవడన్నా గ్యాస్ వేయాలంటే 100 రూపాయలకి తక్కువ వాడి వచ్చి బండ గ్యాస్ బండి ఇవ్వడు ఇవాళ గ్యాస్ బండలు మేము కూర్చుండేదానికి పనికి వస్తుంది సామాను దానిపైన పెట్టుకునేదానికి పనికి వస్తుంది కానీ మేము వంట చేసుకునే పరిస్థితి లేదు మళ్ళీ కట్ల పొయ్యిలు ఎత్తుకొని మళ్ళీ కట్ల పొయ్యిలతోనే వంటలు చేసుకుంటున్నాం ఎందుకంటే మాడిపోయే ధరలు కందిపప్పు ధర ఎంత వంట నూనె ధర ఎంత 50 230 మరి ఏడుకెళ్ళి తెచ్చి పెట్టా నేను నాకు అన్ని ఎరకని మరి ఈ హైదరాబాద్కి వచ్చిన సందేత చింతపండు కూడా దిక్కులేదు అంతే మరి అసలు అంత కల్తీ కూడా అన్ని కల్తీ ఇప్పుడు మిరియాల్లో పప్పాయికాయ గింజలు ఎండబెట్టి కలుపుతున్నారు తూకానికి నూది కొనుక్కుండే లవంగం ఏలక్కాయ మధ్యలో ఆ నూనె అంతా తీసేసి అట్టనే కాయగా అనిపిస్తుంది కానీ నోట్లో పెట్టుకుంటే అసలు వాసన లేదు నూనె లేదు ఏం లేదు అక్కమారి ఇప్పుడు రాజీవ్ గాంధీ సార్ల గురించి చెప్పినావు అలాంత కుటుంబం కుటుంబం అంతగా దేశానికి సేవ చేస్తున్నారు నువ్వేమో మంచిగా గట్టిగా నిలబడి అందరిని తిడతావు బెదిరిస్తావు చేపిస్తావు పాన్లు మరి నీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరినన్న పట్టుకేస్తున్నావు మరి రాజకీయంలోకి వాళ్ళు నా రాజకీయ వారసులు కాదు ఖమ్మం జిల్లాలో ఉండే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నా వారసులు వీళ్ళకేం సంబంధం వీళ్ళు వాళ్ళ పని వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు వాళ్ళు కూడా నాలాగే పోరాడతారు పేదవాళ్ళకి సహాయం చేస్తారు పెద్ద పాప డాక్యుమెంటరీస్ చేసి చూపిస్తుంది ఆడపిల్లకి సమాన హక్కులు ఎందుకు కేటాయించాలనే చూపిస్తుంది అసలు మగపిల్లోడు ఎందుకు కోరతాము తండ్రికి ఆస్తిలో వాటా వాళ్ళకే ఇస్తున్నాము అన్నీ ఎక్కువ మగపిల్లోడికి ఇస్తున్నాము ఆడపిల్లకు కూడా మీరు హక్కు కేటాయిస్తే మిమ్మల్ని అంతగానే చూసుకుంటుంది ఎవరు చెప్పారు కొడుకే పెడతాడని మా తండ్రికి చనిపోయినప్పుడు నేనే కోరిక పెట్టిన మా కొడుకులు లేరు మా తండ్రి కొడుకు మా నాయననే చెప్పిండు నాకు నేను నీ దగ్గర ఉంటానే
నీకు టైం ఉంటే నువ్వు బెట్టుకోరువి లేకపోతే మున్సిపాలిటీని పిలువు నా శవం వేసుకుపోతారని చెప్పినారు ఆయన అట్లనే మాట్లాడేవారు అక్క నీకు మొత్తం మీ నాయన పోలికలే వచ్చి అంతే మరి అనుకుంటా ఎందుకంటే ఆయన అట్లనే గాటిగా మాట్లాడుతుండే నువ్వు అట్లనే గాటిగా ఆయన అలాగే చెప్పేవారు ఎవరు చెప్పారు ఆడపిల్లకి ఇది భర్త చనిపోతే ఆడపిల్ల బొట్టు పెట్టుకోకూడదా పూలు పెట్టుకోకూడదా ఎవరు చెప్పింది ఇది పుట్టుకతో ఆడపిల్లకున్న అధికారము హక్కు శృంగారం అని ఎవడో భర్త మధ్యలో వచ్చి వాడు చనిపోయిపోతే పిల్లకి రంగు పువ్వు అన్నీ మానేస్తారా ఎవరు చెప్పినారని మా తండ్రి అడిగేవారు కట్టి తీసుకొని కూర్చుండేవారు ఎవరన్నా 13వ రోజు వచ్చి గాజులు తీయాలి పూస్తులు తీయాలంటే నువ్వు కట్టినావా పూస్తి నువ్వు తీసేదానికి ఆమె భర్త కట్టిపోయినాడు ఎట్లా వదిలిపోయినాడు అట్లనే బతకాలామె మీరందరూ ఏమి మగవాడు మీసం తీసేస్తాడా పెళ్ళాం చచ్చిపోతే గడియారం వేసుకుండేది మానేస్తాడా రంగు షర్ట్ వేసుకుండేది మానేస్తారా అని అడిగేవారు మరి వాళ్ళకి లేనప్పుడు ఆడపిల్లలకి ఎందుకు పెడతారు ఇదే కాక నేను చూడకపోతే కానీ ఉంటే కాలమొక్కిపోతుంది ఏం చెప్పినావు కాక ఏం చెప్పినావా ఆడు సావుకాడు నుంచి వచ్చేటప్పుడు ఇంకా 60 మంది ఆడపిల్లల్ని తయారు చేస్తారు నువ్వు చేసుకో మళ్ళీ తీసుకో అంతే పిల్లకేమో బతుకాడు ఫుల్ స్టాప్ ఆడాపేస్తారు ఎందుకు ఆడపిల్లకి అట్లా ఆపాలా ఎవరు చెప్పినారు మా తండ్రి ఎప్పుడు అడిగేవారు సోకు శృంగారం అంటే యాదకచ్చింది అక్క అప్పుడు మనం మునుగోడు ఎలక్షన్లకు పోయినప్పుడు ఒక ముసలిది నీకు ముక్కు కుడుక గుడిపిస్తాను మరి ఏమై కుడిపే అది గెలవలేదుగా ఆ మనింది ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే నీకు ముక్కు పొడకపో నాకు చాలా ఇష్టం పొడక కుట్టించుకో మన ఇద్దరం గుడిపించుకుందాం ఎందుకంటే నాకు లేదు నీకు లేదు అంతే మరి మనం గుడిపించుకుందాం కానీ పెట్టుకునే దానికి ముక్కు పొడక సారి ఇవ్వద్దా అయ్యో ఎందుకు ఇక్కడ అక్క సార్ మంచోడు మనకు సారి సారి ఇవ్వండి నువ్వు ఇట్లా మంచిగా కారు వేసుకొని పోతున్నా నీకు ఎంత జీతం వస్తున్నది అక్క ఇప్పుడు సార్ నడపంది నడుస్తున్నదా నీదంతా నాది పార్లమెంట్ పెన్షన్ వస్తుంది అంతే నీ పెన్షన్ కు నీ కార్ పెట్రోల్ సరిపోదు సరిపోదు కరెక్ట్ మా మా సారను ముక్కుపుల్ల గొనిస్తాడు ఆ సార్ సార్ నువ్వేం మనసులో పెట్టుకోక అట్లా అంటది అక్క అంతే లవంగం పెట్టుకోమంటారు అక్క నేను నీకొక ముక్కుపుల్ల నాకొక ముక్కుపుల్ల నేను చేపిస్తాను అవసరం తట మంచిగా చేస్తాడు పోగంటే పోగు చేపించుకుందాం మన ఇద్దరం అయితే కంసాల దగ్గరికి వెళ్దాం మాకు గన్ను ఇష్టం లేదు నాకు ఆ కంసాల దగ్గరికి వాళ్ళే బాగు నాకు కూడా చిన్నప్పుడు కుటిపిస్తాను అంటే మా మేనత్తు ఆ పోరు ఏడుస్తున్న దానికి ఎత్తుకొని వెళ్ళిపోయిందంట ఇక అయిపోయా అంతే మా అమ్మ మనింది నువ్వు కుట్టిపించుకోవే నీకు ఒక రవ్వ ఇస్తానని మా అమ్మ నిన్ను కుట్టిపించుకోవద్దు నీకు రవ్వ ఇస్తాను మిగిలింది నాకు రవ్వ లేదు సువ్వాలేదు ఏమీ దొరకకుండా ఇలాగే తిరుగుతున్నా కానీ మంచిగా ఉంటుంది అక్క నువ్వు నేను ఇద్దరు ముక్కు పుడకలు పెట్టుకొని ఇట్లా మంచిగా ఇట్లా ఏమంటారు ఇట్లా అమ్మోరు ముక్కు పిల్లలు ఉంటాయి నాకు నాకు మహారాష్ట్ర వాళ్ళు ఇచ్చారు ఒకటి అదే కుట్టకుండానే ఇట్లా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది నాకు ఇష్టం అసలు ఎంత అందంగా ఉంటుందా ముక్కు పొడక కానీ నేను మరి ఏం కాక ఇద్దరం కలిసిపోయి ముక్కు పొడకలు గుడిపించుకుంటాను గ్యారెంటీ జ్ఞానత్తలు ఎవరన్నా ఉంటే పోర్ల గుడిపించేటప్పుడే జర గుడిపియ్యండి లేకుంటే మా లెక్క అయిపోతుంది అంతే అక్క ముక్కు పిల్లల ముచ్చట పక్కకు పెడితే మరి వంటకి ఇట్లా ఏమైనా చేస్తావా ఇంట్లో వంట బాగా చేయగలుగుతాను బాగా వడ్డించగలుగుతాను కూడా అంటే ఈ వడ్డించుడా ఈ వడ్డించు రెండు రకాలు వచ్చు ఉండాలి కదా అవసరం అది వంట చేసే చేతికి వడ్డించడం కూడా రావాలి ఏం లాభం నేను 50 మంది కూడా నేను వంట చేయగలుగుతాను నాకు బాగొచ్చు ఏమంటావు మంచిగా అన్నీ మీరు చెప్పండి సొరకాయ పాలకూర కానీ వంకాయ కూర కానీ కోడిగుడ్లు పులుసు కానీ చేపలు ఏపుడు కానీ నువ్వు రోటి పచ్చళ్ళు కానీ అన్నీ వచ్చు నాకు గుమ్మడికాయ దప్పలం కానీ గుమ్మడికాయ దప్పడం కూడా ముద్దపప్పు గుమ్మడికాయ దప్పలం మజ్జిగ మిరపకాయలు సలమిరపకాయలు అన్నీ ఎత్తావు అక్క ఇన్ని మంచి మంచి వంటలు చేస్తావు కదా మరి సార్కు నువ్వు చేసే వంట ఏదంటే మస్తు ఇష్టం ఆయనకి నేను చేసే కైమా కూర ఇష్టం కైమా ఆయనకి ఇంకా నేను నా నేను చేసే ఫేవరెట్ పులిహోర అన్నం ఇష్టం మళ్ళా నేను చేసే ఇంగ్లీష్ భోజనాలు చాలా ఇష్టం మిలిటరీలో 10 ఊర్లు 10 దేశాలు తిరుగుతూ ఉంటాం కదా అది మా ఇంట్లో మా తండ్రి ఇంట్లో కూడా సాయంత్రం పూట రాత్రి పూట అన్నము కూరలు లేవు లైట్గా తినాలని ఎప్పుడు ఒక సూపు ఒక సాలెడ్ ఒక కట్లెట్ ఇట్లాంటివి సో అక్కడ నుంచి అలవాటైంది సో ఇక ఇవాళ కూడా మేము అంతే రాత్రి పూట ఎక్కువ అంటే ఇలాగే లైట్గా ఏమో నాకు ఇంత అన్నం తింటే కానీ నిద్ర పట్టదా అవును అంతే అలవాటు అది హైదరాబాద్ వంటలల్లా నువ్వు బాగా తినే వంట ఏందక్క బిర్యానీ కచ్చే కోసిక బిర్యానీ హైదరాబాదీ బిర్యానీ మాంసం మన కోడి
మసాలాలు రాసేసి పెరుగుతో పాటు నీళ్ళు లేకుండా బియ్యం ముందే వేడి నీళ్ళలో వేసి వార్చేసి కొంచెంసేపు మళ్ళీ అది పెట్టింది ఆ పిండి పెట్టి దమ్ ఇస్తాం అది బిర్యానీ కోడిగుడ్డు కూర దాంతో కోడిగుడ్డు కూర కైమా కట్లెట్ చికెంపూర్ అంటాం మధ్యలో ఉల్లిపాయలు పుదీనా పచ్చిమిరపకాయ నింపి బయట నుంచి కట్లెట్ తట్టి పెనం మీద వేపిస్తాం అది హైదరాబాద్లో దొరుకుతదా అక్క ఇక్కడ నేను హోటల్ భోజనం తక్కువ సారికి ఆరోగ్యం బాగుండాలని ఇవన్నీ మేము ఇంట్లో తయారు చేస్తాం గొప్పతనం అది ఎక్కడ అవసరం ఉంటే ఆ అవతారం మనం ఎత్తగలుగుతాం అష్ట అవతారాలు ఇప్పుడు ఈ వంటలు గింటలు అంత మంచిదే ఎప్పుడన్నా సారు నువ్వు కలిసి సినిమాకి పోయిన అరక్క ఓరే నాయన సినిమా అంత అదృష్టమే ఆఖరిలో ఖమ్మంలో టాగోర్ సినిమా ఆ రోజు అక్టోబర్ 2వ తేదీ బజార్లన్నీ అనుకోకుండా మూతపడ్డాయి కాబట్టి సెలవు కాబట్టి మా కార్యకర్తలందరూ గొడవ చేశారు మీరు లేకలేక ఇక్కడ ఉన్నారు మేడం మనకి ఏం పని లేదు ఇప్పుడు అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ కదా కాబట్టి టాగోర్ సినిమాకి తీసుకెళ్ళాలని అంటే వాళ్ళతో పాటు సినిమాకి పోయినా అప్పుడు చూసిన టాగోర్ అంతే మళ్ళీ దాని తర్వాత నేను ఈ జన్మకి అందులో సార్ నన్ను తీసుకొని సినిమాకి వెళ్తాం అప్పుడు కూడా ఒక్క సినిమా అప్పుడు సంగీత్ సినిమా హాల్ అని ఉండేది సికింద్రాబాద్ లో మొండికేసుకొని ఏడ్చి ఆగిత్యం చేస్తే అక్కడ ఒక సినిమాకి తీసుకెళ్ళి గాంధీ సినిమా అంతే ఆ సినిమా ఒక్కటే చూపించారు అడగండి సినిమా తీసుకెళ్ళరు షికార్లు తిప్పరు అట్లాంటివన్నీ అలవాట్లేదు ఆయనకి షికారు కూడా లేదు ఇక్కడనే ఈ కాంపౌండ్ లోనే ఆ గేట్ నుంచి ఈడ దాకా రోజు పొద్దున్నే 10 సార్లు తిరుగుతాం నేను ఒంటరిగా ఆయన వేరుగా ఆయన ఇటే తిరుగుతారు నేను అక్కడ వరకు తిరిగి వస్తా ఆయన ఇక్కడే తిరుగుతారు ఇక కలిసి షికార్ అంటే అదే పార్కుల్లో తిరగటం అవన్నీ అదృష్టం లేదు మాది వేరే లైఫ్ అంటే సార్కు సిగ్గెక్కువనాక ఆయన క్వైట్ ఆయన సిగ్గెక్కువ అది కాదు ఆయన ఇవన్నీ ఆడంబరాలకు అలవాట్లేదు ఆయన ఇక అట్లా అట్లా పెరిగిండేమో మరి ఆయన ఆయన పేరు అట్లా మనదేమో ఇట్లా దూకుడు ఎప్పుడన్నా అంటాడా అక్క సార్ నేను నీ దూకుడుతో చచ్చిపోతున్నాను నీ అమ్మ అంటాడా లేదా ఆయన జుట్టు ఎంత నడిచిపోయింది నా వలన నాతో టెన్షన్ పడి ఆయన జుట్టు అంతా మెరిసిపోయింది ఆయనదేమో జుట్టు అంత నేర్చిపోయింది నువ్వేమో మంచిగా మెంతులు పెట్టుకొని చల్లగా ఉంచుకున్నావా సారు ఈ సార్ వచ్చినప్పుడు నేను ఎర్రని మెంతులు నూరుకొని సక్కతోటి పెట్టిస్తాగా నువ్వేం తీసుకురావు అక్క వార్తలు చెప్పేసి టైం అవుతున్నది మళ్ళీ వార్తలు తీసుకొని పోవాలి పోయి చేస్తాం మన మిత్రం ముచ్చట పెట్టుకుంటే నాకు సమయమే తెలుస్తాను కానీ ముక్కు మనం కుట్టించుకోవాలి మర్చిపోయినప్పుడు మాత్రం నేను పిలుస్తాను నేను జర ఫోన్ చేస్తే జర ఫోన్ ఎత్తు ఆ పిల్లగా అంతటి కాకుండా ఫోన్ ఎత్తు చూడు నా ఫోన్ నా దగ్గరే లేదు అక్కడ ఉన్న అసలు నా ఫోన్ కాదే అందుకని అంటున్నా ఫోన్ ఎత్తు ఇద్దరం కలిసిపోయి మంచి గుట్టించుకొచ్చుకున్నా రైట్ రైట్ మంచిది నుల్లా ఈరోజు రేణుక చౌదరి అక్క తోట ముచ్చట పెట్టినా కదా మళ్ళొకసారి మళ్ళొక అక్క తోట అన్న మళ్ళొక అన్న తోట అన్న ముచ్చట పెడతాముంది మంచిదా పైలం మీరు అందరు క్షణార్థులు